స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మనుషుల్లో 3 రకాలు ఉంటారు అని జపనీస్ అంటూ ఉంటారు. ఒకటి కుటుంబానికి తెలిసిన మనిషి, రెండవది స్నేహితులకు తెలిసిన మనిషి, ఇంకొకటి నీకు మాత్రమే తెలిసిన మనిషి. అంటే నీ మనస్సులో వచ్చే ఆలోచనలు నీ మనస్సుకు మాత్రమే అర్థమయ్యే క్రూరమైన నీచమైన సైకో ఆలోచనలు, ఇక మంచివైనా సరే వాటిని మనం బయట పెట్టుకోం. ఎంత మంచి వ్యక్తికైనా వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత బయటకు చెప్పుకునేవి మనస్సులోనే ఉంటాయి. వాటిని ఎవ్వరికీ చెప్పరంటారు జపనీయులు. సింగపూర్లో ఇలానే గొప్ప పేరున్న గాయత్రి మురుగన్ అనే మహిళకు చేతులకు బేడీలు వేసి, కాళ్లకు జీపీఎస్ ట్రాకర్ వేసి పోలీసులు దారుణంగా ఈడ్చుకుంటూ వెళుతుంటే జనం మొహం మీద ఉమ్మేశారు. ఇక వెనకాలే ఆమె తల్లి, భర్త, పిల్లల మీద కూడా జనం తూ అని ఉమ్మేశారంటే వారు ఏం చేశారో ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకంటే వాళ్ళు చేసిన పని క్రూర మృగం కూడా చేయదు, వేటాడే జంతువైనా ఒకేసారి చంపతింటుంది. కానీ ఈ గాయత్రి అంతకు మించిన ప్రత్యేకమైన జీవి. మనుషుల లెక్కల్లో ఆమెను వేయటం దండగ. ఇంత నీచంగా ఎందుకు పేరు తెచ్చుకుందో అంటే ఈ స్టోరీ చూడండి. మయన్మార్లోని ఒక కుగ్రామానికి చెందిన 24 ఏళ్ల పియాంగ్ ఎంగడాన్ అనే ఒక మహిళ పని కోసం సింగపూర్ వచ్చింది. తన గ్రామంలోని వారి సాయంతో కాస్తైనా సంపాదించి తన కొడుకు, 2 చెల్లెళ్లు, తన తమ్ముడిని పోషించుకోవాలి అనుకుంది. అయితే గ్రామంలో అంత సంపాదన కష్టం కాబట్టి తమ గ్రామం వదిలి ధైర్యం చేసి సింగపూర్ కు చేరుకుంది. గ్రామంలో ఎంత చేసినా తినడానికే సరిపోతుంది. తన కొడుకును, చెల్లెళ్లను చదివించాలనేది ఆమె తపన. తల్లిదండ్రులు లేరు. దీంతో సింగపూర్ కు వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు కన్స్ట్రక్షన్ వర్క్ చేసింది పియాంగ్. అక్కడ కూడా జీతం వచ్చినా తిండికి ఖర్చుకి ఎక్కువ అవుతుంది. దీంతో బాగా డబ్బున్న వారి ఇంట్లో పనిచేస్తే తిండి దొరుకుతుంది, దానితో పాటు మంచి జీతం వస్తుంది. మొత్తం ఊరికే పంపించొచ్చని ఆమె స్నేహితులు కూడా సలహా ఇచ్చారు. దీంతో సింగపూర్లోనే సంపన్నులుండే బెషన్ ప్రాంతంలోని గాయత్రి మురుగన్ ఇంట్లో పనికి కుదిరింది పియాంగ్. జీతం బాగానే ఇస్తామన్నారు. దీంతో పియాంగ్ సంతోషపడింది. అయితే పల్లెటూరు నుంచి వచ్చిన ఆమెకు సిటీ కల్చర్ తెలియదు. అంతకు మించి సింగపూర్లో ఇంట్లో ఎలా ఉంటుందో అనుభవం కూడా లేదు. దీంతో ఆమె పని మెల్లిగా చేసేది. కొన్నిసార్లు తన పల్లెటూరి జీవితంలో చేసినట్టే అక్కడ కూడా కాస్త పనిని నచ్చినట్టుగా చేసేది. దీంతో గాయత్రి, ఆమె తల్లి ప్రేమ నారాయణ్, ఆమె భర్త ప్రతి దానికి తిడుతూ ఉండేవారు. మొదటి నెల జీతం సమయానికే ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది. దీంతో వారు మళ్లీ తిట్టినా కొట్టినా కూడా అక్కడే బాగుందిలే అని అక్కడే పనిచేస్తూ ఉంది. తమ వారు బాగుంటే చాలు అనుకుంది పియాంగ్. అందుకే గాయత్రి ఇంట్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంది. అదే ఆమె కొంప ముంచింది. ప్రతి పని విషయంలోనూ కొట్టడం మొదలు పెట్టింది గాయత్రి. ఆమెకు ఇచ్చిన గదిలో రాత్రి సమయంలో కిచెన్ లో గొలుసులు వేసి కట్టేయటం మొదలు పెట్టారు. బట్టల మీద మరకలు పడితే గట్టిగా కొట్టేవారు. దీంతో ఇంట్లో నుంచి పారిపోవాలనుకుంది. కానీ ఆమెను ఇంట్లో నుంచి పారిపోకుండా ఆటోమేటిక్ లాక్ వేసేశారు. దీంతో కోడ్ తెలిస్తే తప్ప అది ఓపెన్ కాదు. ప్రతిరోజు తీవ్రంగా హింసించేవారు. మిగిలితే తినాలి, లేదంటే లేదని భయపెట్టి ఇంట్లో ఘోరమైన పనులు చేయించారు. బాత్రూంకి వెళితే ఎక్కువసేపు ఉంటుందని డోర్లు తెరిచి కూర్చోమనేవారు. ఒకరోజున ఐరన్ చేస్తుంటే కోపంతో ఊగిపోయిన గాయత్రి అదే ఐరన్ బాక్స్ ను నుదుటి మీద పెట్టి కాల్చింది. ఇది గాయత్రి వర్షన్ అయితే ఇక ఆమె తల్లి వేడివేడి సాంబార్ వంటి మీద పోసింది. ఇక చివరి 6 నెలలైతే నరకం చూసేసింది. కిచెన్ లో గొలుసులతో కట్టివేసి చిన్న చిన్న పనులు చేయించుకున్నారు. కానీ సరైన తిండి లేక నీరసంగా మారిపోయింది. కేవలం 24 కేజీల వరకు తగ్గిపోయింది. ఇక ఆమెను కొట్టేవారు వీరు మాత్రమే కాదు, పక్కింటి బంధువులు కూడా. వారి పిల్లలు కూడా జాయిన్ అయ్యారు. అసలు ఎందుకు ఇంట్లో ఉంచుకుని కొడుతున్నారో ఎవ్వరికీ తెలియదు. గాయత్రి దేవికి అయితే పూనకం వచ్చినట్లు, ప్రతిరోజు కుక్కను చావవాదినట్లు బాధేది. కాళ్ల మీద పడ్డా కూడా వదిలిపెట్టలేదు. మీ మీద కేసు లాంటివి ఏమి పెట్టను, టికెట్ ఇచ్చి నన్ను పంపించేయండి అని కాళ్ల వేళ్ల పడ్డా కూడా గాయత్రి కనికరించలేదు. చివరకు కిచెన్ ను ఆనుకుని ఉన్న ఆమె గదిలో గొలుసులతో కట్టేశారు. పాపం ఏ క్షణాన సింగపూర్ వచ్చిందో కానీ నరకం చూసింది పియాంగ్. ఇలా దాదాపుగా కొన్ని రోజులు దాటేసింది. అయితే ఓ రోజు కట్టేసిన గొలుసులకే వేలాడుతూ కనిపించింది. అంటే కిటికీకి కూడా వేలాడుతూ కనిపించింది. ఆమె ఏదో తేడాగా ఉందని మెల్లగా ఆమెను కిందకు దించారు. ఆమె గదిని నీటిగా శుభ్రం చేసి బెడ్ ని నీటిగా మార్చి సర్ది డాక్టర్కి ఫోన్ చేశారు. తమ ఇంట్లో పని మనిషికి అనారోగ్యంగా ఉందని చెప్పి డాక్టర్ ను పిలిపించారు. గాయత్రి ఇంటికి చేరుకున్న డాక్టర్ ఆమెను చూడగానే షాక్ అయ్యాడు. వయసు ఎంత అని అడిగాడు. 24 ఏళ్ళు అన్నారు. కానీ ఆమె వయసు 12 ఏళ్ల అమ్మాయి కంటే దారుణంగా ఉంది. 3 నెలల్లో 24 కేజీలు తగ్గింది. ఒంటిపై ఈ దెబ్బలు ఏంటని నిలదీశాడు డాక్టర్.
ఆమెకు మూర్ఛ ఉంది, అప్పుడప్పుడు కింద పడిపోతుంటుంది, లేస్తుంటుంది అని చెప్పారు. దెబ్బలు ఎలా తగిలాయి అలా తగిలాయని స్టోరీలు చెప్పుకుంటూ వచ్చారు, కానీ డాక్టర్ ఏమీ అనలేదు. ఆమెను చిత్రహింసలకు గురి చేశారు అని శరీరం చూడగానే అర్థం చేసేసుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి, వాళ్ళు వచ్చిన తర్వాత నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అన్నాడు డాక్టర్. ఎందుకు, మామూలు ట్రీట్మెంట్ చేయండి, ఆసుపత్రిలో జాయిన్ చేస్తామని గాయత్రీదేవి తనకు వచ్చిన పోస్ట్ ఇంగ్లీష్లో సమాధానం ఇచ్చింది. ఇలాంటి వారికి నేను ట్రీట్మెంట్ చేస్తే జైలుకి వెడతాను, పోలీసులు రావాల్సిందేనని తానే స్వయంగా ఫోన్ చేసి పోలీసులను పిలిపించాడు ఆ డాక్టర్. డాక్టర్ చాలా తెలివిగా వ్యవహరించాడు. అందువల్లే గాయత్రీదేవి వారి కుటుంబ సభ్యులు ఎంత రాక్షసులో బయట ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పటికే పియాంగ్ చనిపోయి ఉంది, కానీ ఆ కుటుంబ సభ్యులకు ఆ విషయం చెప్పలేదు. పల్స్ ఇంకా ఉందని చెప్పాడు. ఒకవేళ చనిపోయింది అని చెబితే హడావుడి చేస్తారు, ఆధారాలు నాశనం చేస్తారని చాలా నిజాయితీగా వ్యవహరించాడు ఆ డాక్టర్. పోలీసులు కొద్దిసేపటికి రానే వచ్చేశారు. రాగానే ఆమెను కొట్టి చంపేశారు అని ఒకే ఒక మాట చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. జూలై 26, 2016 పియాంగ్ చనిపోయింది. ఆ వెంటనే ఇంట్లోనే కాదు, ఆ బ్లాక్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ల మొత్తం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోస్ట్ మార్టం నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పియాంగ్ ఒంటి మీద దాదాపుగా 67 గాయాలున్నాయి. గాయాలంటే చిన్న చిన్నవే కాదు, బయటికి కనిపించకుండా అయితే 10ల సంఖ్యలో బోన్స్ విరిగిపోయి ఉన్నాయి. బ్రెయిన్ రక్తంతో నిండి ఉండటంతో తలపై బలంగా బాదడం వల్లే చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది. దీంతో సీసీటీవీని పోలీసులు ఒక్కసారి చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ వణికిపోయారు. ఇంత రాక్షసంగా ఎవ్వరూ ప్రవర్తించరు అని ఏమాత్రం ఆలోచించకుండా పోలీసులు గాయత్రిని, ఆమె తల్లి, భర్త, ఇద్దరు పిల్లలు, పక్కింట్లో మరో బంధువుని కూడా అరెస్టు చేసి పారేశారు. అయితే పని మనిషిని గాయత్రీదేవి చంపిందంటే చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరూ నమ్మలేదు. ఎందుకంటే ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ లోనే కొన్నాళ్ళు పనిచేసింది, ఆమె తల్లి సోషల్ సర్వీస్ కూడా చేస్తుంది. దీంతో చుట్టుపక్కల వారికి గాయత్రీదేవి అంటే కాస్తంత గౌరవం. కానీ సీసీటీవీ ఫుటేజ్ ను కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. వాటిని చూసి జనం కన్నీళ్లు పెట్టుకున్నారు, గొడ్డును బాదినట్లు బాదారు. ఒకరి తర్వాత ఒకరు గాయత్రీదేవి నుంచి ఆమె పిల్లల సైతం చీపురు, అట్లకాడ, గంటెలు, ఒకటేమిటి, ఏది దొరికితే అది తీసుకుని కొట్టారు. ఐరన్ బాక్స్ తో తల మీద కాల్చడం నుంచి తన గదిలో కిటికీకి కట్టివేస్తే అక్కడ మలమూత్రాలు పోసిన దృశ్యాలు కూడా చూసి గాయత్రి మీద ఉమ్మేశారు జనం. సింగపూర్ లో ఈ కేసు సంచలనంగా మారింది. ఎంతలా అంటే ప్రభుత్వమే ఇళ్లలో పనిచేసే వారికి భద్రతా చట్టం తీసుకొచ్చేంతగా. పియాంగ్ చనిపోయి ఎంతో మంది ఇళ్లలో పనిచేసే కార్మికులకు భద్రతనిచ్చే చట్టం తెచ్చింది సింగపూర్ ప్రభుత్వం. ఇక సీసీటీవీ ఫుటేజ్ ను చూసిన జడ్జ్ మొదటగా ఒకటే మాట అన్నాడు, మిమ్మల్ని మనుషులు అంటారా? ఒక చిన్న పిల్లను ఇంత రాక్షసంగా 7 పాటు నరకం చూపించారు. మిమ్మల్ని మృగాలు అనాలా, కుక్కలు అనాలా, చీ, మీకు బ్రతకడానికి అర్హత లేదని జడ్జి కన్నీళ్లు పెట్టుకున్నాడు. విచారణ లేకుండానే ప్రత్యక్ష ఆధారాలు చూసి యావజ్జీవ కారాగార శిక్ష విధించేశాడు. తీర్పు చెప్పిన తర్వాత కూడా మరో మాట అన్నాడు, చట్టం నన్ను ఇంతవరకే పర్మిట్ చేసింది అని. ఆ జడ్జి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే పైకోర్టులో సవాల్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చిన గాయత్రీదేవిని జనం కనీసం మనిషిగా కూడా చూడలేదు. మహిళలను కొడితే సింగపూర్ లో తీవ్రమైన శిక్షలు వేస్తారు. ఇక ఒకరిని చంపిన కేసులోనే గాయత్రికి, ఆమె తల్లికి యావజ్జీవ కారాగార శిక్ష పడే ఛాన్స్ ఉంది. గాయత్రితో పాటు పిల్లలు, మరో మహిళకు 10 జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. అయితే మానసిక రుగ్మతల కారణంగా తమ క్లయింట్లు అలా ప్రవర్తించారని కోర్టులో డ్రామాలకు తెరలేపడంతో శిక్ష ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అయినా వారి ప్రవర్తన శిక్ష మాత్రం తప్పక పడుతుంది. కేవలం శిక్షా కాలాన్ని తగ్గించుకునేందుకు నాటకాలాడుతున్నారంతే. అంతేకాక పియాంగ్ కుటుంబానికి భారీగా నష్టపరిహారం ఇస్తామని కూడా లాయర్ల ద్వారా కోర్టుకు చెప్పింది గాయత్రి. కానీ ఆమెను చూస్తేనే జనం ఇప్పుడు సింగపూర్ లో చీ అని ఉమ్మేస్తున్నారు. మరి చెప్పండి, వీళ్ళు ఏ రకం మనుషులు? 3 రకాల మనుషులే ఉంటారు, కానీ ఇలాంటి మనుషులు ఏ రకం? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.